subscribe to our channel and press the bell icon for the latest updates. సార్, సార్ హార్ట్లీ వెల్కమ్ టు సార్ కర్నూలు సార్, కర్నూలు నుంచి హార్ట్లీ వెల్కమ్ సార్. ఏంటంటే చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చెప్పేవారు సార్, కర్నూలు ఒకప్పుడు రాజధానిగా ఉండే టైంలో కవులు కళాకారులతో కిటకిటలాడేది. అప్పుడు యువతలో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఒక మంచి ఉత్సాహం ఉండేది, కవులు కళాకారులకు చాలా అభివృద్ధి పదంలో నడిచేదని చెప్పేవారు సార్. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ ఒత్తిళ్లతో వేరే వేరే భూ కబ్జాదారులతో అలాంటి యువత కానీ పెద్దవాళ్ళకు కానీ ఎవరికైనా కానీ ఒక మార్పు అనేది లేదు సార్, అంతా అణగదొక్కడానికి చూస్తున్నారు. మా పెద్దవాళ్ళు చెప్పిన రాజధాని టైంలో ఉన్నప్పుడు కర్నూలు ఎలా ఉండేదో మా పెద్దవాళ్ళు చెప్తూనే వింటున్నాము, కానీ అలాంటి రోజు కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాము కానీ అలాంటి రోజు వస్తుందో లేదో తెలియదు. అలాంటి టైంలో మా హోప్స్ మొత్తం విడిచిపెట్టేసినాం సార్. కర్నూలు అలాంటి కర్నూలు ఇంకా రాదు, చూడలేమనుకున్నాము. అలాంటి టైంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ కోరికను విడిచిపెట్టిన టైంలో మళ్ళీ ఆ కోరికను పునరావృతం చేసుకునే అవకాశం మిమ్మల్ని చూస్తే మాకు కలిగింది సార్. రాయలసీమలో కర్నూలు అభివృద్ధి ఏదైనా జరగబోతుంది అనుకుంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారితో సాధ్యమని కర్నూలు స్టూడెంట్స్ మొత్తం నమ్ముతున్నాం సార్. అలాగే కర్నూలుకి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కర్నూలు యువతకి ఇచ్చే ఉద్దేశం అభివృద్ధి ధ్యేయం ఏంటి, అలాగే మీరు కర్నూలుకి యువతకు చేయబోయే ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి అనేది మాకు కొంచెం చెప్పండి. Sir, good morning. I'm Dr. Pratyusha from Karnool Medical College. It's very nice to see you here, sir. And you have given us time to talk. Sir, mainly I want to talk about health scenario. Please, please, please stay quiet, all of you. Please. Please. Thank you, sir. Put your name on, Mark. Hello, please. Thank you, sir. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. సర్, రైట్ నౌ ఐ వాంట్ టు గివ్ ద గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ వేర్ వి ఆర్. వి హావ్ 195 కంట్రీస్ అండ్ వి ఆర్ ఎట్ 145th పొజిషన్ వెన్ వి టాక్ అబౌట్ ద గ్లోబల్ హెల్త్ ఇండెక్స్. వేర్ ఆర్ వి ల్యాకింగ్? మైక్ దగ్గర పెట్టుకోండి కొంచెం. వేర్ ఆర్ వి ల్యాకింగ్ మీన్స్ వి హావ్ వెరీ లిటిల్ యాక్సెస్ టు ద హెల్త్ సెక్టర్ అండ్ ఈవెన్ నౌ టుడే స్టిల్ ఇన్ ఇండియా 30% ఆఫ్ ఇండియన్స్ ఆర్ డైయింగ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు హెల్త్ అండ్ they are unable to see the doctor. This is the one issue. And still now we have only 1296 PHCs in Andhra Pradesh. And the population is very, as you know, it's very high. And we need more PHCs. And the drug supply of the drug is also not up to the mark.
And we, if, when we are keeping the indent also, it is taking almost 15 to 20 days to get the proper medication. This is one issue, sir. And regarding the assaults on the doctors, we are facing a lot of assaults in our health setup. Please see through it and the health scenario and the provision of the drugs. And regarding the NEET examination, see, most of our doctors, we are waiting for 1 year. So we have only one time we have the chance to write the NEET examination. We are waiting for 1 year. And almost most of our doctors, they are staying as unemployed people. Why? Because in the past 6 years, we didn't get any notification. In the last few months, we got the notification and 11,000 people were the aspirants and only 1,100 jobs they got. Sir, please see through this issue, sir. Thank you very much. Subscribe to our channel and press the bell icon for the latest updates.